హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రైస్ కుక్కర్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసరికి వీగార్డ్ కంపెనీకి సంబంధించింది. ఇది అండ్ ఇప్పుడు దీనిలో ఏమేమి పార్ట్స్ వస్తాయి, దీనిలో ఏమేమి పార్ట్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, ఏం పోతాయి అనేది దీంట్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమన్నా మేజర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రైస్ కుక్కర్లో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసరికి 2 బల్బ్స్ వేసాడు. ఫస్ట్ ప్లగ్ పెట్టగానే ఈ వామ్ లైట్ పడుతుంది, అండ్ స్విచ్ ఇది కిందికి అన్నాక ఈ కుక్ లైట్ పడుతుంది. ఈ రైస్ బాయిల్ అయిపోయాక వామ్ లైట్ పడుతుంది. వామ్ లైట్ పడిందంటే రైస్ అయిపోయినట్లు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ప్లగ్ పెట్టి చూపిస్తాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వామ్ లైట్ వచ్చింది. అండ్ ఈ స్విచ్ కిందికి అనగానే కుక్ లైట్ వస్తుంది. అంటే దీనిలో బౌల్ పెట్టి ఈ స్విచ్ అయితే కిందికి అనాలి, అప్పుడైతే కుక్ రైస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ దీనిలో ఇప్పేసి ఇప్పుడు మేజర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ అయ్యి అండ్ రైస్ ఎందుకుగా ఉడకదు అది అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం ఒకసారి. అండ్ మెయిన్ అయితే ప్లగ్ ఇప్పేసి ఓపెన్ చేద్దాం. 3 బౌల్స్ ఇస్తాడు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 బౌల్స్. ఈ 3 ఇప్పేసి క్యాప్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చి అర్త్ వైర్ ఇస్తాడు, చూపిస్తాను. మొత్తం అన్ని స్టార్ స్కూల్స్ వేస్తాడు, స్టార్ స్కూల్ వేస్తాడు. అన్ని స్టార్ స్కూల్స్తో చెప్పుకోవాలి. అంటే ఇది డోర్ ఇట్లా లిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇది అర్త్ వైర్ ఉంటుంది, అది ఇప్పితే ఇప్పచ్చు, లేదంటే సైడ్కి ఇట్లా పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇందులో పార్ట్స్ అయితే ఇలా ఉంటాయి. మెయిన్ వచ్చేసి ఇది స్విచ్, ఆన్ అండ్ ఆఫ్ ఇది అవుతుంది. ఇది వచ్చి హీట్ కాయలు, హీట్ ప్లేట్. అంటే ఇప్పుడు అన్నం అయినగా కూడా దీనిలో అంటే హీటింగ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది అనేది ఆఫ్. అండ్ ఇది వచ్చేసరికి హీట్ ప్లేట్ వస్తుంది. అంటే మామూలు రైస్ ఉడికించేవచ్చు, ఇదే హీట్ చేసేది. ఇది వచ్చి మ్యాగ్నెట్ కాయలు వస్తుంది. ఇది వచ్చేసి రైస్ అయిపోగానే దీనిలో మ్యాగ్నెట్ ఉంటుంది. దీనిలో మ్యాగ్నెట్ అనేది ఓవర్ హీట్ అయిపోతున్నట్లే ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇది ఆఫ్ అయిపోతున్నట్లే ఇక్కడ స్విచ్, ఇది కనెక్షన్ ఉంటుంది, ఆ స్విచ్ అనేది ఆఫ్ చేస్తుంది. ఇది మెయిన్గా వచ్చేసి స్విచ్చెస్ వెళ్ళిపోతుంటాయి. అండ్ ఈ ఫ్యూజ్ వస్తుంది. ఇందు లోపల ఉంటుంది ఫ్యూజ్. అండ్ ఫ్యూజెస్ కూడా చూపిస్తా ఉన్నాను మీకు. అండ్ ఫ్యూజ్ వచ్చేసరికి ఇది వస్తుంది. ఇది వచ్చి మామూలు ఓవర్ హీట్ అయినా తట్టుకుంటుంది. 250 వాట్స్, 10 ఆంప్స్, 180 డిగ్రీస్ వరకు తట్టుకుంటుంది ఇది ఫ్యూజ్ అనేది. మెయిన్గా వచ్చేసి ఫ్యూజెస్ వెళ్ళిపోతుంటాయి. అండ్ ఈ స్విచ్చెస్ వస్తాయి. కొన్ని థ్రెడ్డింగ్ వస్తుంది, కొన్ని మామూలు ప్రెస్సింగ్ వస్తుంది. అండ్ ఎప్పుడైనా కానీ ఈ స్క్రూ ఇప్పితే ఈ క్లిప్ ఇప్పేసి ఈ స్క్రూ ఒకటి ఇప్పేసి అండ్ ఇది చెక్ చేయండి. ఇట్లా సౌండ్ వచ్చిందంటే స్విచ్ బాగున్నట్లు. ఇలా సౌండ్ రాకుండా ఇది ఒక్కోసారి ఇట్లా అయిపోయి ఉంటుంది, అప్పుడు కూడా చేంజ్ చేసుకోవాలి స్విచ్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి మామూలు ఓవర్ హీట్ అయిపోయినా ఏమన్నా అయిపోయినా దీనిలో ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. ఇదంతా మోల్డ్ ఇస్తాడు, ఇది కూడా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అన్నం సగం ఉడికి అంటే లేట్గా 1 అవర్ 2 అవర్స్ అట్లా అవుతుందంటే ఇది అనేది చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఈ వైర్ చుట్టేసిన డైరెక్ట్ ఇచ్చేసి పర్వాలేదు.
అండ్ ఇది వచ్చేసరికి మ్యాగ్నెట్ కాయలు. ఇది వచ్చి మ్యాగ్నెట్ కాయలు. అన్నము సగం ముడికి ఆఫ్ అయిపోయేది. ఏమన్నా అంటే పెట్టి 10 మినిట్స్కే ఆఫ్ అయిపోతుంది అంటే ఇది చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు రైస్ కుక్కర్ చూస్తూనే అంటే చూసి ఏమి ప్రాబ్లం ఉందనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఫిట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అండ్ ఫస్ట్ అయితే ప్లగ్, ఈ ప్లగ్ పెడతానట్లే ఈ వామ్ లైట్ పడుతుంది. ఈ వామ్ లైట్ పడలేదు అంటే ఫ్యూజ్ అని వెళ్ళిపోయింటుంది. ఈ కేబుల్ అనేది సరిగ్గా పెట్టి చూడండి, ఈ కేబుల్ అనేది పెట్టాలి సరిగ్గా, లేదంటే వైర్ అని వెళ్ళిపోయింటుంది, లేదంటే ఈ ఫ్యూజ్ వస్తుంది. ఈ ఫ్యూజ్ అనే వెళ్ళిపోయింటుంది ఫ్యూజ్, వామ్ లైట్ రాలేదంటే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ప్లగ్ పెడతానంటే వామ్ లైట్ పడుతుంది అండ్ కుక్ లైట్ పడలేదు అంటే ఇది స్విచ్ కిందికి అన్నాక కుక్ లైట్ పడాలి. స్విచ్ అన్నాక కుక్ లైట్ పడలేదు, ఈ వామ్ లైటే వస్తుంది అంటే ఈ స్విచ్ వెళ్ళిపోయి ఉంటుంది, స్విచ్ చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అన్నం వచ్చేసి 10 మినిట్స్కి ఆఫ్ అయిపోతుంది మాకి, అండ్ 5 మినిట్స్కి ఆఫ్ అయిపోతుంది, అండ్ రైస్ సగం ముడికి ఆఫ్ అయిపోతుంది అంటే ఇది మ్యాగ్నెట్ కాయలు వెళ్ళిపోయి ఉంటుంది, మ్యాగ్నెట్ కాయలు చేంజ్ చేసుకోవాలి. కొన్ని కొన్ని టైమ్స్లో వచ్చేసి హాఫ్ అన్ అవర్ కంటే పైన అవుతుంది రైస్. ఈ ప్లేట్ అనేది బెండ్ అయిపోయి ఉంటుంది, ఈ ప్లేట్ బెండ్ కాకూడదు, బెండ్ అయిపోయింటే ఇది అనేది చేంజ్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఇవే వస్తుంటాయి ఇప్పుడు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. థ్యాంక్ యూ.